నమస్కారం అండి, నా పేరు కాంతు. బాబాయ్ టీవీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు నా ట్రెండింగ్ న్యూస్ ఏంటో మనం చూసేద్దాం. ఈరోజు ట్రెండింగ్ టాపిక్ అంటూ ఏం లేదు. నెక్స్ట్ మనం జనరల్ అండ్ పాలిటిక్స్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. జనరల్ అండ్ పాలిటిక్స్ న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు రాజీవ్ గాంధీ గారి 76వ జయంతి. ఆయన జయంతి సందర్భంగా చాలామంది రాజకీయ నాయకులు ఆయనకి నివాళులైతే అర్పిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 జాబితాని ప్రకటించింది. ఈ సంవత్సరం కూడా మధ్యప్రదేశ్కి చెందిన ఇండోర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ ఉంది. థర్డ్ ప్లేస్ ముంబై సంపాదించుకుంది. సో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ని సింపుల్గా చెప్పాలి అంటే స్వచ్ఛ భారత్ మనకి ఉంటుంది కదా, సేమ్ అలాగే ఏ సిటీస్ క్లీన్గా ఉన్నాయో వాటికి కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు అయితే ఇస్తుంది. సో ఈ సంవత్సరం మధ్యప్రదేశ్కి చెందిన ఇండోర్ ఫస్ట్ ప్లేస్ సంపాదించింది. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి గత 6 రోజుల నుంచి పెట్రోల్ పైన ధరలు అయితే పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 57 పైసలు అయితే పెట్రోల్ పైన ధరలు పెరిగాయి. ఈరోజు ఒకరోజు 10 పైసలు పెట్రోల్ పైన ధరలు అయితే పెరిగాయి. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి సీసీఎంబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం హైదరాబాదులో మురుగునీటి ద్వారా కూడా ఈ మహమ్మారి సోకే ప్రమాదం ఉంది అని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఒకవేళ మురుగునీటి ద్వారా ఈ మహమ్మారి ఒక మనిషికి కనుక సోకితే 35 రోజుల్లో ఈ మహమ్మారి ఆ మనిషిలో బయటపడుతుంది అని చెప్పి ఈ సంస్థ ప్రకటించింది. ఇంకా ఈ సంస్థ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హైదరాబాద్లో ఇప్పటి వరకు 6 లక్షల మంది వరకు ఈ మహమ్మారి సోకింది అని చెప్పి ఈ సంస్థ తెలియజేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి వచ్చే సంవత్సరం మార్చిలోపు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అన్ని ప్రాంతాలకు తీసుకొస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. సో మీ అందరికీ తెలిసిందే, వలస కూలీలు రకరకాల ప్లేసుల్లో పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళి రేషన్ తెచ్చుకోవడానికి వాళ్ళకి కుదరదు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఎవరైనా వ్యక్తులు వేరే రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకుంటే అక్కడైనా వాళ్ళు ఈ రేషన్ కార్డు చూపించి 5 కేజీలు బియ్యం నెలకి తీసుకోవచ్చు. సో ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు సిస్టమ్ని వచ్చే సంవత్సరం మార్చిలోపు ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఈ కరోనా వ్యాక్సిన్ని ఉచితంగా అందజేస్తాము అని చెప్పి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ గారు ప్రకటించారు. ఇంకా నెక్స్ట్ మనం ఫిలిం న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫిలిం న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి నానిగారి వీ మూవీని 5వ తారీఖు అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయబోతున్నారు అని చెప్పి గతంలో మీకు చెప్పాను. సో అఫీషియల్గా ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది, 5వ తారీఖు ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయబోతున్నారు. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి యూట్యూబ్లో ఎక్కువ మంది డిజ్లైక్ కొట్టిన వీడియోస్లో సడక్ 2 ట్రైలర్ 2nd ప్లేస్కి అయితే వచ్చింది. ఇదివరకు 2nd ప్లేస్లో బేబీ సాంగ్ ఉండేది, ఆ సాంగ్ని వెనక్కి నెట్టి ఇప్పుడు సడక్ 2 ట్రైలర్ అయితే ప్రపంచంలో అత్యధిక మంది డిజ్లైక్ చేసిన వీడియోస్లో 2nd ప్లేస్ సంపాదించింది. 1st ప్లేస్లో యూట్యూబ్ రివైండ్ 2018 అయితే ఉంది. ఇంక నెక్స్ట్ ఉన్నసరికి కూలీ 1 చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్లో తీసుకురాబోతున్నారు. సో ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా, ఈ సినిమాకి ఎప్పుడెప్పుడు డిస్లైక్ కొడదామా అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్స్ మీకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ సినిమా ట్రైలర్ కనుక విడుదలైతే ఈ సినిమాకి కూడా ఎక్కువ మంది డిస్లైక్ కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా అయితే డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లో విడుదల కాబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంక నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఎడ్యుకేషన్ న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి తెలంగాణలో 9, 10, 11, 14 తేదీల్లో తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి తెలంగాణ విద్యాశాఖ భావిస్తున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అతి త్వరలో మనకి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసరికి తెలంగాణలో డిగ్రీ కాలేజెస్ ప్రవేశానికి దోస్త్ నోటిఫికేషన్ అయితే ఈరోజు పడింది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదివరకు మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రాయాలి అంటే రకరకాల ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. సో ఇప్పుడు ఆ రకరకాల ఎగ్జామ్స్ మనం రాయకుండా ఒకే ఎగ్జామ్ని సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేయబోతుంది. ఇక నుంచి మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రాయాలి అంటే ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్కులు మీకు 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ చూపించి మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసి మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళిపోతే స్పోర్ట్స్ న్యూస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్కి ఈ మహమ్మారి టెస్ట్ అయితే చేశారు. 50 మందికి ఈ మహమ్మారి టెస్ట్ చేయగా అందులో 2 ఈ మహమ్మారి సోకినట్లు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు తెలియజేసింది. ఎవరికి ఈ మహమ్మారి సోకింది అనేది
సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించలేదు, వాళ్ళ పేర్లు బయటికి విడుదల చేయలేదు. ఇంకా నెక్స్ట్ మనం సైన్స్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. సైన్స్ న్యూస్లో ఫస్ట్ ఉన్నసరికి రీసెంట్గా ఒక ఆస్ట్రాయిడ్ భూమికి అతి దగ్గరగా వెళ్ళింది అని చెప్పి నాసా శాస్త్రవేత్తలు అయితే తెలియజేస్తున్నారు. ఈ గ్రహశకలం భూమి నుంచి 1835 కిలోమీటర్ల దూరంలో భూమిని క్రాస్ చేసింది. ఈ గ్రహశకలం కారు సైజు ఉంటుంది అని చెప్పి నాసా వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఈ గ్రహశకలం భూమిపైన పడ్డా కూడా భూమికి అంతలా ఎఫెక్ట్ ఉండేది కాదు అని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనం టెక్నోస్లోకి వెళ్ళిపోదాం. టెక్నోస్లో ఫస్ట్ ఉన్నసరికి ఈరోజు జీమెయిల్ షట్ డౌన్ అయితే అయిపోయింది, చాలామందికి పనిచేయలేదు. దాదాపు 2 గంటల వరకు ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాల్లో జీమెయిల్ అయితే పనిచేయలేదు. తర్వాత గూగుల్ వాళ్ళు దీన్ని ఫిక్స్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి బ్లాక్బెర్రీ వాళ్ళు ఒక 5G ఫోన్ని 2021 ఫస్ట్ హాఫ్లో తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించిన ఇమేజెస్ బ్లాక్బెర్రీ వాళ్ళు విడుదల చేశారు. ఆ ఇమేజెస్ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ఫోన్ మీకు ఫిజికల్ కీబోర్డ్తో వస్తుంది. పాత బ్లాక్బెర్రీ ఫోన్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ ఈ ఫోన్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇందులో మీకు 5G సర్వీసెస్ అయితే ఉంటాయి. ఈ ఫోన్ అయితే ఇండియాకి రాదు, కేవలం నార్త్ అమెరికా, యూరోప్ దేశాల్లో మాత్రమే బ్లాక్బెర్రీ వాళ్ళు ఈ మొబైల్ని విడుదల చేయబోతున్నారు. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి ఇన్స్టాగ్రామ్ క్యూఆర్ కోడ్ సిస్టమ్ని అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క ప్రొఫైల్కి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని కనుక మనం స్కాన్ చేస్తే డైరెక్ట్గా మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ కొత్త క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చింది. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి ఎయిర్టెల్లో ఒక కొత్త ఆఫర్ అయితే వచ్చింది. మీరు 401 రూపాయి పెట్టి రీఛార్జ్ చేస్తే హాట్స్టార్ మీకు 1 ఇయర్ ఉచితంగా వస్తుంది. అంతేకాకుండా 28 రోజులకి 30 GB డేటాని ఎయిర్టెల్ వాళ్ళు మీకు అందిస్తున్నారు. ఒకవేళ మీరు హాట్స్టార్ అకౌంట్ తీసుకోవాలి అనుకుంటే 1 ఇయర్ ఈ ప్లాన్ అయితే మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి రియల్మీ X7 Pro స్పెసిఫికేషన్స్ రెడ్మీ K30 Ultra స్పెసిఫికేషన్స్ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రెడ్మీ K30 Ultra పోటీగా రియల్మీ వాళ్ళు చైనాలో రియల్మీ X7 Pro లాంచ్ చేయబోతున్నారు. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి ఒప్పో F17 Pro అతి త్వరలో ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి Redmi 9 Mobile 27 August ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది. గ్లోబల్గా లాంచ్ అయిన Redmi 9C మొబైల్ ఏదైతే ఉందో దాన్ని పేరు మార్చి Redmi 9 ఇండియాలోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి రియల్మీ నుంచి Realme C17 Mobile అతి త్వరలో రాబోతుంది. Realme C15 పోలిస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఈ మొబైల్లో మీకు కనిపిస్తుంది. ఈ మొబైల్లో మీకు 5 కెమెరాస్ ఉండబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అందులో 2 కెమెరాలు పనికొచ్చే కెమెరాసే ఉంటాయి. 3 కెమెరాస్ అయితే ఉబ్బర్ కెమెరాస్ పెట్టి ఖచ్చితంగా వీళ్ళు మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఈ మొబైల్లో కూడా మీకు 6000 mAh బ్యాటరీ ఉండబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఈ మొబైల్ని ఫస్ట్ ఇండోనేషియాలో లాంచ్ చేస్తారు, మళ్ళీ ఈ మొబైల్ని ఇండియాకి తీసుకురావచ్చు. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి ఇండియాలో నిరుద్యోగుల కోసం గూగుల్ కోర్మో యాప్ని అయితే తీసుకురాబోతుంది. ఈ కోర్మో యాప్ ద్వారా మీరు ఇండియాలో జాబ్స్ అయితే వెతుక్కోవచ్చు. ఏ ప్రాంతాల్లో ఎక్కడ వేకెన్సీ ఉన్నాయో ఈ యాప్ యూజ్ చేసి మీరు జాబ్స్ అయితే వెతుక్కోవచ్చు. ఫస్ట్ ఈ యాప్ని బంగ్లాదేశ్ అండ్ ఇండోనేషియాలో గూగుల్ తీసుకొచ్చింది. ఈరోజు అయితే ఇండియాలో కూడా ఈ యాప్ని గూగుల్ లాంచ్ చేసింది. ఒకసారి గూగుల్ ప్లేస్టోర్లో ఉంటుంది ఈ యాప్, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను మీకు నిన్నే చెప్పాను మన ఇండియాలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది అని చెప్పి. 9.1% పెరిగింది మన భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి రైల్వే స్టేషన్స్లో రైల్వేకి సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్స్లో రైల్వే శాఖ నిఘా డ్రోన్స్ని అయితే వాడబోతుంది. ఈ నిఘా డ్రోన్స్ని భద్రత కోసం వాడబోతున్నట్లు రైల్వే శాఖ తెలియజేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి BMW ఒక కొత్త కార్ని ఇండియాలో లాంచ్ చేసింది. GT Shadow అనే పేరు పైన ఈ కార్ని ఇండియాలో BMW లాంచ్ చేసింది. ఈ కారు ప్రైజ్ 42,50,000 రూపాయలు పెట్టారు. ఈ కారు మీకు పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఉన్నసరికి యాపిల్ కంపెనీ 200,00,000 మార్క్ని క్రాస్ చేసింది. ఇప్పుడు యాపిల్ కంపెనీ యొక్క విలువ 200,00,000. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా ట్రెండింగ్ న్యూస్. ఈరోజు నా ట్రెండింగ్ న్యూస్ మీకు నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాగే మీకోసం మంచి మంచి వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ కాంతు సైనింగ్ ఆఫ్. ఐ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై, జై హింద్, వందే మాతరం.